ఏంట్రా లక్ష్మిని అట్టైస్ రాస్తావేంటి? మన లక్ష్మి అయితే బాగానే గౌరవించవడం, కష్టం అందే సుఖం లక్కీ గడిది. రే తప్పురా, మనకు ఉద్యోగం ఇచ్చి నెలల జీతం ఇచ్చే యజమాని గాడు గీడు అనకూడదు. మన కష్టాన్ని తగ్గ ప్రతిఫలిస్తే మనం మాత్రం గాడెందుకు అంటాం, గారే అంటాం. ఇప్పుడు ఏమైందిరా వాడి బాధ? నీకు అర్థం అవ్వలేదా? నాకు అర్థమైంది. మన ఐడియాల వల్లే కదా మన ఓనర్ గాడు ఇంత డబ్బు సంపాదిస్తున్నాడు, మనకు మాత్రం ఈ గొర్రెకు బెత్తడి తోక జీతం ఏంటి అని. అవును, వాడి కట్ల మీద కట్లు, మనకి శాలరీ చాలా, కష్టాల మీద కష్టాలు. ఇప్పుడు ఏం చేద్దాంరా? ఏముంది, వాడి దగ్గరికి వెళ్ళి మన జీతాలు పెంచమని నిలదీద్దాం. కరెక్ట్. లేకపోతే ఈ ఫ్యాక్టరీ వదిలేసి వెళ్తామని బెదిరిద్దాం. ఏంటి సార్ ఎప్పుడు చూసినా ఏడాపాల లేకుండా తస్తాను తస్తాను అంటారు, మీ నోట మాట చావు తప్ప మంచి మాట రాదా? ఎలా వస్తున్నాయా? మనిషి జీవితంలో సమస్యలుంటాయి, కానీ నాకు సమస్య జీవితం అయిపోయింది. కనక వర్షం కురిపించే ఐడియాలు చెప్పి మీ కష్టాలన్నీ తీర్చాం కదా, ఇప్పుడేంటి మళ్ళీ సమస్య? ఒకటా రెండా మూడు? మీ లక్కీ నంబర్ మూడేంటి సార్? ఎప్పుడు చూసినా మూడేస్ కష్టాలు వస్తాయి. నా కష్టాలు ముగ్గురు అమ్మాయిలతో. ఈ వయసులో ముగ్గురు అమ్మాయిలా సార్? మీ బాడీ MRF టైర్ సార్. ఆ ముగ్గురు అమ్మాయిలు నా కూతుళ్ళు. వాళ్ళకి హనీ, అంజు, మంజు అని ముద్దుగా పేర్లు పెట్టుకున్నాను. తల్లి లేని పిల్లలు కదా అని ఎంతో గారాభంగా పెంచాను. పై చదువులకని అమెరికా కూడా పంపించాను. అదే నేను చేసిన తప్పు. ఏమైంది సార్? నాకు ప్రాణ స్నేహితుడున్నాడు. నా ముగ్గురు పిల్లలు పుట్టగానే వాడి ముగ్గురు కొడుకులకి ఇచ్చి పెళ్లి చేస్తారని మాటిచ్చాను. కానీ ఇప్పుడు గుడ్డొచ్చి పిల్లనెక్కిరిచ్చిందని వాళ్ళు అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోరంట. లవ్ మ్యారేజ్ అయితేనే చేసుకుంటానని పట్టుబట్టారు. వాళ్ళు మాట్లాడింది కరెక్టేగా సార్? ఏంట్రా కరెక్ట్? ఈ రోజుల్లో ప్రేమ మనసులోంచి పుట్టట్లేదురా, డబ్బును చూసి పుడుతోంది. అలాంటి ప్రేమకు నా బిడ్డలు బలైపోతే వాళ్ళ జీవితాలు ఏం కాదు. అందుకే అన్ని రకాల యోగులైన నా స్నేహితుడు కొడుకులకి నా పిల్లల్నిచ్చి పెళ్లి చేస్తానని మాట ఇచ్చాను. మాట నిలబెట్టుకోవాలని మనిషి జీవితం ఎందుకురా? సార్ పరిగెత్తే బస్సు ఎక్కాలి అని అంటే మనం కూడా పరిగెత్తే ఎక్కాలి. ఇప్పుడు నేను బస్సు ఎక్కడం ఎలాగనే ఐడియా అడిగానా? అదిగా సార్, వాడు అనేది వాళ్ళ రూట్ లోనే వెళ్లి వాళ్ళకి బుద్ధి చెప్పాలని. అదిలాగా దానికో బ్రహ్మాండమైన ఐడియా చెప్తాంగా. ఏంటయ్యా మీ గుసగుసలు? ముగ్గురు స్మార్ట్ గా ఉన్న కుర్రాళ్ళని వెతికి పట్టుకుంటాం, వాళ్ళ ముగ్గురిని మీ అమ్మాయిలతో కలిపి లవ్ లో పడేద్దాం. వాళ్ళు ప్రేమలో డీప్ గా మునిగాక ఆ ముగ్గురు కుర్రాళ్ళు పచ్చి మోసగాళ్ళని గొప్ప ట్విస్ట్ ఇద్దాం. ఆ దెబ్బతో మీ కూతురు మనసు విరిగిపోయి, డాడీ మీ మాట విననందుకు మాకు తగిన శాస్త్రే జరిగింది, మీ ఇష్ట ప్రకారమే మా పెళ్లి జరిపించండి అంటూ మీ ట్రాక్ లోకే వచ్చేస్తారు. మీ ఐడియా నాకు సూపర్ గా నచ్చేసిందయ్యా. మరి అలాంటి చాకు లాంటి కుర్రాళ్ళు ఇంత అర్జెంట్ గా ఎక్కడ దొరుకుతారు? వారం రోజులు టైం ఉండి వెతికి పట్టుకుంటాం. అక్కర్లేదు, ఆ కుర్రాళ్ళు నాకు దొరికేశారు. దొరికేశారా? ఎవరు సార్ ఆ యదవులు? మీరే. ఆల్రెడీ బాంబులు లాంటి పెళ్ళాలు మా పక్కన ఉన్నారు, మళ్ళీ బాంబే కండి సార్. సార్ నా పెళ్ళ ఉంటే నాకు ప్రాణం సార్, దానికి నేను అన్యాయం చేయలేను సార్. మీకు దండం పెడతా సార్, మా ఆవిడ ఆల్రెడీ బాలీవుడ్ బాలీవుడ్ అంటుంది. ఈ మ్యాటర్ తెలిసిందంటే నన్ను ఫుట్బాల్ అతన్ని హాలీవుడ్ కి షిఫ్ట్ అయిపోతుంది సార్. అసలు మీరే కదంటయ్యా ఇదంతా నాటకం అన్నారు. మీ ముగ్గురునే నేను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అనుకున్నారు? మీరు బుద్ధిమంతులు, నా దగ్గర నమ్మకంగా పనిచేస్తున్నారు, పైగా మీ ముగ్గురికి ఆల్రెడీ పెళ్లిళ్ళు అయిపోయాయి గనక మీరు నా కూతుళ్లతో హద్దు దాటరు అని. నా సేఫ్టీ నేను చూసుకోవాలి కదా. నా వల్లగా సార్, నా భార్య అమాయకురాలు, పైగా నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. నో మోర్ డిస్కషన్స్. మీరు గనక ఈ మ్యాటర్ లో నో అన్నారంటే మీ ముగ్గురు ఉద్యోగాలు.